నమో వెంకటేశాయ భూతానుగ్రహ కాతరా భూతావగ్రహ భీకరా గోవింద గోవింద. చింతా నిమగ్న జనతారణ దీక్షితౌతే సంతాప కృంతన విధా పరమౌక్షితౌతే అంతాదిహీన పరనిత్యతనయా నరవీక్షణీయౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాసుని పాదారవిందాలకు నమస్కారాలను సమర్పించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీయతే సింహవాహాది సేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతి జానే అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాస ప్రసూత శుకగీత మహోచిరాయ పీడాకరం విపుల కంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. దక్ష ప్రజాపతి గారి 10,000 మంది ప్లస్ ఇంకొక 1,000 మంది 11,000 మంది పిల్లల్ని నారద మహర్షి గారు ఉపదేశం చేసి సన్యాస మార్గం వైపుకి నడిపించేశారు. నడిపించిన వాడు ఊరుకోకుండా నారద మహర్షి గారు తిరిగి తిరిగి దక్ష ప్రజాపతి గారి దగ్గరికే వచ్చారు. వచ్చి ఈయనకేమైనా మంచి విషయం చెప్దాము, ఈయన్ని కూడా ఈ సన్యాస మార్గంలోకే ప్రవేశపెడదాము అని అనుకున్నారు. కాకపోతే ఎప్పటికే దక్ష ప్రజాపతి గారు చాలా కోపంగా ఉన్నారు, దాంతో సీన్ రివర్స్ అయిపోయింది. కోపంగా దక్ష ప్రజాపతి గారు నారద మహర్షిని తిట్టడం మొదలుపెట్టారు. దక్ష ఉవాచ అహో అసాధో సాధూనాం సాధులింగేన నస్త్వయ అసాధ్వకారి యర్భకాణాం భిక్షోర్మార్గ ప్రదర్శిత అని మొదలుపెట్టి, అహో అసాధో నువ్వు చాలా గొప్పవాడివి అనుకున్నాను నేను, గొప్పవాడివి అని పేరుంది కానీ నువ్వు గొప్పవాడివి కావు, మంచివాడివే కావు అసలు,
అసాధువువి నువ్వు, అసాధు నువ్వు. సాధువునాం నహ, సాధువునాం మంచి వాళ్ళమైనటువంటి మాకు చాలా అపకారం చేశావు. ఎలా అపకారం చేశావు? సాధులింగేన మంచివాడి వేషంలో వచ్చి మంచివాడిగా నటించి నమ్మించి మాకు చాలా అపకారం చేశావు. మాకు అంటే నాకు, అలాగే మా పిల్లలకి ఇద్దరికీ కూడా అపకారం చేశావు. నాకేమో పిల్లల్ని దూరం చేశావు, పిల్లలకేమో అసాధ్వకారి, వాళ్ళకి ఇంకా కూడా చెడు చేశావు. అర్భకాణం వాళ్ళు ఏమీ తెలియని పిల్లలు, నేనేం చెప్తే అది చేద్దామని అనుకున్న పిల్లలు. వాళ్ళకి భిక్షోర్మార్గ ప్రదర్శిత, భిక్షువుల మార్గాన్ని అంటే యాచన చేసుకుని శరీరాన్ని పోషించుకునే వాళ్ళ యొక్క మార్గాన్ని నువ్వు ప్రదర్శించావు. వాళ్ళేమో పాపం నిన్ను నమ్మి వెళ్ళిపోయారు. నువ్వు మంచివాడివి అని నేను నమ్మాను, నువ్వు మంచివాడివి అని పిల్లలు కూడా నమ్మారు. నువ్వు మా ఇద్దరికీ కూడా అపకారం చేశావు. నాకు చేసిన అపకారం వేరు, వాళ్ళకు చేసిన అపకారమేమో మరి భిక్షోర్మార్గ ప్రదర్శిత అనే అపకారము అని కోపంగా దక్ష ప్రజాపతి గారు నారద మహర్షి గారితో అన్నాడు. అహో అసాధో సాధూనాం సాధులింగేన నస్త్వయ అసాధ్వకారి అర్భకాణాం భిక్షోర్మార్గ ప్రదర్శిత అనే ఈ శ్లోకంలో వాస్తవానికి నారద మహర్షి గారు చేసిన మహోన్నతమైన ఉపకారం దక్ష ప్రజాపతి గారికి ఇప్పుడు తోచట్లేదు, అది తట్టట్లేదు. నారద మహర్షి గారు చేసింది వాళ్ళ జన్మ ఈయన జన్మ ఇద్దరి జన్మలు సార్థకమయ్యేటువంటి ఉపదేశం అని అనిపించటం లేదు. దక్ష ప్రజాపతి గారు ఒకవైపు పుత్రశోకంలో ఉన్నాడు, అందుకని ఆయనకేమి ముందు వెనక కనిపించటం లేదు. ఆయన చదువుకున్నవి ఆయన విన్నవి ఇవేమీ గుర్తుకు రావట్లేదు. అందువల్ల ఆ శోకంలో నారద మహర్షి గారిని అంటున్నారు. అయితే నారద మహర్షి గారిని ఈ మాట అంటే సరస్వతి అమ్మవారు కూడా ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి సామాన్యంగా ఈ శ్లోకాన్ని మనం తీసుకోవచ్చు. ఎవరైనా నమ్మించి పిల్లల్ని మాట వినేవాళ్ళని అమాయకులని నమ్మించి మోసం చేసి వాళ్ళకి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు మార్గంలోకి ప్రవేశించే వాళ్ళు ఉంటే వాళ్ళని ఇలా అనొచ్చు అనే విధంగా మనం తీసుకోవచ్చు. నారద మహర్షి గారిని అంటున్నాడు యాజ్ ఇట్ ఈస్గా అని మనం తీసుకోకపోవడమే మంచిది. ఎవరైనా మంచివాళ్ళు అనుకుంటే మంచివాళ్ళ వేషంలో వచ్చే మాట అయితే అలాంటి వాళ్ళు తమను నమ్మిన వాళ్లను మోసం చేయకూడదు. మోసం చేసి వాళ్ళకి తప్పుడు మాటలు చెప్పి వాళ్ళని అపమార్గంలోకి పంపించకూడదు అనటానికి ఈ శ్లోకాన్ని తీసుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలి అంటే మిత్రద్రోహం లేదా నమ్మక ద్రోహం అనేది చాలా చాలా మహాపాతకాల కంటే ఎక్కువ పాపంగా ఉన్నటువంటిది. ఆ పాపానికి ఎవరూ ఒడిగట్టకూడదు అనే ఈ శ్లోకంలో ఉంది అని చెప్పుకోవాలి. మిత్రద్రోహం లేదా నమ్మించి ద్రోహం చేయటం అది మహాపాపం. ఆ పాపానికి ఉండేటువంటి శిక్ష వీటి గురించి చివరిలో మాట్లాడుకుందాం. ఇప్పటికైతే దక్ష ప్రజాపతి గారు లోపల నుంచి ఏమనుకుంటున్నారు, నారద మహర్షి ఏం తప్పు చేశాడని నేను అనుకుంటున్నాడు అనే విషయాన్ని చూసుకుందాం. ఋణైస్త్రిభిరముక్తానాం అమీమాంసిత కర్మణాం విఘాత శ్రేయస పాప లోకయోరుభయో కృత అని అంటున్నాడు. నువ్వంటావేమో నేనేం అపకారం చేశాను, నీకు నమ్మించి ఏం ద్రోహం చేశాను, నీకు తెలీదా? ఉన్న ఆశ్రమాల్లోకల్లా సన్యాసాశ్రమం అనేది అన్నిటికంటే గొప్పది అని తెలీదా నీకు? సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తత్వజ్ఞానం వైపు అడుగులు వేస్తే పరమశ్రేయస్సు కలుగుతుంది అని నీకు తెలీదా? ఏం తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు, నన్ను అసాధో సాధులింగేన అసాధ్వకారి అని నానా మాటలు అంటున్నావు కదా అని అంటావేమో. కాదు, సన్యాసం గొప్పది అని నాకు కూడా తెలుసు, కానీ సన్యాసానికి ఎప్పుడు వెళ్ళాలి అనే విషయం మీద క్లారిటీ కావాలి. సన్యాసానికి కావలసినటువంటి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకుండా సన్యాసానికి వెళ్ళకూడదు ఎవరు. నువ్వు ఈ పిల్లల్ని ఆ ముందు జాగ్రత్తలను తీసుకొని ఇవ్వకుండానే పంపించేశావు. ముందు జాగ్రత్తలేవి అంటే ఋణైస్త్రిభిరముక్తానాం, మూడు రుణాలను తీర్చుకోవాలి. మనిషిగా పుట్టిన వాడికి ఉండేటువంటి పుట్టితేనే పుట్టుకొచ్చేటువంటి మూడు రుణాలను తీర్చుకోవాలి. మూడు రుణాలు దేవతల తాలూకు రుణము,
ఋషుల తాలూకు రుణము, అలాగే పితృదేవతల తాలూకు రుణము. ఈ మూడు రుణాలు తీర్చుకోవాలి. ఇది తీర్చుకోకుండా ముందు జాగ్రత్తలు ఇవి తీసుకోకుండా సన్యాసం వైపుకు వెళ్ళకూడదు, వెళితే ప్రమాదం అనేది రావచ్చు. రుణై స్త్రిభిరముక్తానాం, నా పిల్లలేమో తమ మూడు రుణాలను తీర్చుకోలేదు. ఎలా తీర్చుకోలేదు? తీర్చుకునే దాకా వాళ్ళు రానే రాలేదు. అమీమాంసిత కర్మణాం, వాళ్ళు ఇంతవరకు ఋషుల రుణం తీర్చుకునేటువంటి వేదాధ్యయనాన్ని పూర్తి చేయలేదు. వేదాధ్యయనం అంటే కేవలం శబ్దాలను వినటం, శబ్దాలను కంఠస్థం చేయటం, గుర్తుపెట్టుకోవటం మాత్రమే కాదు, ఆ వేదాల యొక్క అర్థాన్ని నిర్ణయించాలి. నిర్ణయించడానికి కావలసినటువంటి మీమాంస అంటే విచారణ వాళ్ళు చేయాలి. మీమాంస సరిగ్గా దాని మీద అప్లై చేసి, విచారణ సరిగ్గా చేసి, కర్మలేంటి, కర్మలలో ఉండేటువంటి విధానాలేంటి, వీటన్నిటినీ నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించిన తర్వాతే వేదాధ్యయనం పూర్తయినట్లు, వేదాధ్యయనం పూర్తయితేనే ఋషుల రుణం తీరినట్లు. వీళ్ళ అమీమాంసిత కర్మణాం, ఇంతవరకు ఆ మీమాంసనే పూర్తి చేయలేదు, వాళ్ళ కర్మలను గురించి, ఆ వాక్యాల తాత్పర్యాలను గురించి అర్థం చేసుకోనే చేసుకోలేదు. ఇంకా మరి వాళ్ళకి ఋషి రుణమే తీరలేదు. ఋషి రుణమే తీరకపోతే, ఋషి రుణం తీర్చుకునే కదా అధ్యయనాన్ని, చదువుని పూర్తి చేసే కదా వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్న తర్వాతే కదా సంతానం, సంతానం కలిగితేనే కదా పితృదేవతల తాలూకు రుణం తీరేది. కాబట్టి వీళ్ళు అసలు చదువే పూర్తి చేసుకొని పిల్లలు, వివాహానికే పోలేదు, సంతానం వాళ్ళకి కలగలేదు, కాబట్టి వాళ్ళు పితృ రుణం తీర్చుకోవడానికి ప్రసక్తే లేదు. ఆ రుణమూ తీరలేదు. సంతానం కలిగిన తర్వాతే కదా వాళ్ళు చేయవలసినటువంటి యజ్ఞాలన్నీ చేయగలిగింది. ఆ యజ్ఞాలు యాగాలు ఇంతకుముందే చేసుకున్నటువంటి మీమాంసలో నిర్ణయించుకున్నటువంటి విధానాల ప్రకారం చేస్తేనే కదా దేవతల రుణం తీరేది. ఆ దేవతల రుణం తీరేటువంటి ప్రసక్తి రానే రాలేదు. ఫస్ట్ స్టెప్పే వాళ్ళు ముట్టుకోలేదు, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి? ఈ మూడు రుణాలు తీరకుండా వాళ్ళు సన్యాసం వైపుకి గనక వెళ్ళినట్లయితే వాళ్ళకి ప్రమాదాలు సంభవించవచ్చు కదా. అలా ప్రమాదాలను సంభవించేటట్లుగా మూడు రుణాలను తీర్చుకోని వారికి నువ్వు సన్యాసోపదేశం ఎలా చేశావు అని అడిగాడు. అమీమాంసిత కర్మణాం ఏషవా అనుణ యః పుత్రీ యజ్వా బ్రహ్మచారివాసి అని వేదవాక్యమే చెప్తోంది కదా. పుత్రి సంతానాన్ని సవ్యంగా కలిగినవాడు, లేదా సంతానార్థం ప్రయత్నం చేసేవాడు, లేదా సప్తవిధ సంతానాలలో ఏదో ఒక సంతానం కోసం సరి అయిన తీరులో ప్రయత్నం చేసేవాడు, అలాగే యజ్వా యాగాలు చేసి దేవతలను సంతృప్తిపరిచేవాడు, బ్రహ్మచారివాసి బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి చక్కగా అధ్యయనం చేసేవాడు, ఈ ముగ్గురు దేవ ఋషి పితృ రుణాల నుంచి విముక్తులవుతారు అని వాక్యం చెప్తోంది కదా. వాక్యం చెప్తున్న దాన్ని నువ్వెందుకు పెడచెవిని పట్టావు? వీళ్ళని రుణాలను ఎందుకు తీర్చుకోనివ్వలేదు? ఇలా రుణం తీర్చుకోకుండా గనక వీళ్ళు సన్యాసానికి వెళితే విఘాత శ్రేయస పాప, ఓ పాపాత్ముడా వాళ్ళ యొక్క శ్రేయస్సుకి విఘాతం కలుగుతుంది. వాళ్ళ యొక్క శ్రేయస్సు, వాళ్ళు అందుకోవలసినటువంటి సత్ఫలితం సరిగ్గా అందదు. ఆ శ్రేయస్సు లోకయో రుభయో కృత, ఈ లోకంలో ఉండొచ్చు, పైలోకంలోనూ ఉండొచ్చు. ఈ రెండు రకాల శ్రేయస్సులకి, ఈ లోకంలో ఉండే శ్రేయస్సుకి, పైలోకంలో ఉండే శ్రేయస్సుకి, రెండిటికి నువ్వు విఘాతం చేసినట్లవుతుంది కదా, దాన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఈ లోకంలో ఉండేటువంటి శ్రేయస్సు చక్కగా చదువుకోవటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, చక్కగా యజ్ఞయాగాదులు చేసుకోవటం, ఆ యజ్ఞయాగాదుల ఫలితంగా వచ్చేటువంటి మంచి సుఖాలను అనుభవించటం, ధార్మికంగా సుఖాలను అనుభవించటం అని ఉంటే దాన్ని అనుభవించనివ్వలేదు నువ్వు, ఆ పని చేయనివ్వలేదు. పరలోకంలో ఏం జరుగుతుంది అని ఏమి ఎరుక? పరలోకంలో ఏం జరుగుతుంది అని తెలియాలి అంటే ఈ లోకంలో సవ్యంగా చేసుకుని వెళ్ళాలి. ఈ లోకంలో సవ్యంగా చేసుకోనివ్వలేదు నువ్వు. కాబట్టి వీళ్ళు సన్యాసం తీసుకున్నది అధికారం ఉండి, యోగ్యత ఉండి, అర్హత ఉండి తీసుకున్నారా లేక తీసుకున్నారా తెలీదు. కాబట్టి ఈ సన్యాసం వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందో, ఏం చేస్తుందో, కిందకి తోసేస్తుందో, ఉన్న చోటే ఉంచుతుందో, ఎటు కాకుండా చేస్తుందో తెలియదు. కాబట్టి వాళ్ళని ఎటు కాని పరిస్థితుల్లో నువ్వు ఉంచేశావు. ఈ లోకంలోనూ పైలోకంలోనూ వాళ్ళు శ్రేయస్సును అందుకోకుండా నువ్వు అపకారం చేశావు వాళ్ళకి అని అన్నాడు.
ఋణైస్త్రిభిరముక్తానాం అమీమాంసిత కర్మణాం విఘాత శ్రేయసః పాప లోకయోరుభయో కృతః అనేటువంటి ఈ శ్లోకం. దీన్ని కూడా మనం పాప అంటే ఆ నారద మహర్షి గారిని పొరపాటును కూడా తీసుకోకూడదు. లోకయోరుభయోహో, ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ శ్రేయస్సు ఉండాలి అంటే సామాన్యులైతే వాళ్ళు ఈ దక్ష ప్రజాపతి గారు చెప్పిన మార్గంలో నడుచుకోవాలి. ముందు మూడు ఋణాలను తీర్చుకోవాలి, తర్వాత వైరాగ్యం ద్వారా సన్యాసాన్ని అందుకోవాలి, సన్యాసాన్ని అందుకుని జాగ్రత్తగా మసలుకోవాలి. అలా మసలుకోకపోతే వాళ్ళ శ్రేయస్సుకు మహావిఘాతం కలగవచ్చు. అలా మసలుకునేటట్లుగా చెప్పకపోతే వాళ్ళ శ్రేయస్సుకు వీళ్ళు విఘాతం కలిగించినట్లు, చెప్పేవాళ్ళు విఘాతం కలిగించినట్లు అనే సామాన్యార్థంలోనే తీసుకోవాలి. ఋణైస్త్రిభిరముక్తానాం అమీమాంసిత కర్మణాం విఘాత శ్రేయసః పాప లోకయోరుభయో కృతః అని కొంచెం గట్టిగా మాట్లాడాడు. అసలు వాళ్ళు చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లల్ని ఇలా సన్యాసం తీసుకోమని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది అని పై శ్లోకంలో అడుగుతున్నాడు. ఏవం త్వం నిరనుక్రోశ మా బాలానాం మతిభిద్ధరేహే పార్షద మధ్యే చరసి యశోహ నిరపత్రపహ అని. ఏవం త్వం, నువ్వు ఇలా ఉన్నావు, ఇలా వాళ్ళను ఉపదేశం చేసి ఈ లోకానికి పై లోకానికి కాకుండా చేశావు, ఎటు కాకుండా చేశావు. నిరనుక్రోశ, చాలా నిర్దయగా ఉన్నావు, దయలేదు నీకు. 10,000 మంది లేదా 11,000 మందిని సన్యాస మార్గంలోకి నడిపించేస్తే వాళ్ళు ఏమైపోతారు అనేటువంటి కనీసపు జాలి కూడా నీలో లేదు. నిరనుక్రోశ, వాళ్ళు చిన్నపిల్లలు అనేటువంటి అభిప్రాయం ఆదయ కూడా లేదు. బాలానా, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకింకా మనస్సు పరిపక్వం కాలేదు, వాళ్ళకింకా సరియైన అవగాహన కలగలేదు, అలాంటి వాళ్ళ బుద్ధులు మనం పాడు చేయకూడదు అని కూడా అనుకోలేదు నువ్వు. మతిభిత్, బాలానాం అమాయకులు, చిన్నపిల్లలు, ఇంకా తెలుసుకోవలసినటువంటి వాళ్ళు, వాళ్ళ బుద్ధులను నువ్వు పాడు చేశావు. మతిభీత, ఇంత నిర్దయగా ఎలా ఉన్నావో అర్థం కావట్లేదు. దీనికి తోడు హరే పార్షద మధ్యే చరసి, శ్రీహరి పరివారంలో ఒకటిగా చెప్పుకుని తిరుగుతున్నావు నువ్వు. నారదుడు అంటే శ్రీహరి తాలూకు పరమ భక్తుడు అని చెప్పుకునేటట్లు తిరుగుతున్నావు. హరే పార్షద మధ్యే చరసి, కానీ నిన్ను పరివారంలో ఒకడిగా గనక ఆయన చెప్పుకుంటే ఆయన కీర్తికే భంగం అన్నట్లు ప్రవర్తిస్తున్నావు. యశోహ, నీ కీర్తిని ఎలాగో నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ కీర్తిని నువ్వు పాడు చేసుకుంటున్నావు, ఆయనకు కూడా చెడ్డ పేరు తెస్తున్నావు. ఎంత చెడ్డ పేరు తెస్తున్నావు అంటే, శ్రీహరి పరివారంలో ఒకడైనటువంటి ఈయన ఫలానా ఆయన సో అండ్ సో పిల్లల్ని పాడు చేస్తున్నాడు, పిల్లల్ని ఎటు కాకుండా చేస్తున్నాడు అని లోకంలో చెప్పుకునేటట్లు నడుచుకుంటున్నావు. యశోహ, నిరపత్రపహ, ఇంత జరిగిన తర్వాత సిగ్గు లేకుండా నా ఎదురుకుండానే వచ్చావు, నా ఎదురుకుండానే వచ్చి నుంచున్నావు అని కూడా అన్నాడు. ఏవం త్వం నిరనుక్రోశ బాలానాం మతిభిద్ధరే పార్షద మధ్యే చరసి యశోహ నిరపత్రపహ అని. దీన్ని కూడా సామాన్యంగానే మనం తీసుకోవాలి. ఏదో నేను ఫలానా పెద్ద వంశంలో పుట్టాను, ఫలానా దేవతకి నేను భక్తుణ్ణి, అలాంటి ఉపాసకుడిని, ఇలాంటి ఉపాసకుడిని అని చెప్పుకునేవాళ్ళు ఎవరైనా సరే, ఏమీ తెలియని అమాయకులు ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళకు తెలిసిన విషయాలు, బాగా తెలిసిన విషయాలు లేదా శాస్త్రంలో ఉన్న విషయాలు చెప్పుకోవాలే కానీ, తెలిసి తనకే తెలిసి తెలియని విషయాలు, తనకే అవగాహన లేని విషయాలు చెప్పేసి, తాను ఏదో గొప్పవాడిని అవ్వటానికి వాళ్ళకు చెప్పేసి, ఆ విషయంలో రేపు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తాము అనేటువంటి సిగ్గు కూడా లేకుండా, అలాంటి భయాలు ఏమీ లేకుండా, వీళ్ళు పాడైపోతే ఏమైపోతారు అనేటువంటి దయ కూడా లేకుండా ప్రవర్తించకూడదు, ఎవరికి వాళ్ళు బాధ్యతతో మెలగాలి అనే సామాన్యార్థంలో ఇది తీసుకోవచ్చు. ఏవం త్వం నిరనుక్రోశో బాలానాం మతిభిద్ధరే పార్షద మధ్యే చరసి యశోహ నిరపత్రపహ. అందులోనూ నిరపత్రపహ అనేదానికి, నను భాగవతా నిత్యం భూతానుగ్రహ కాతరాహ ఋతేత్వాం సౌహృదగ్నం వై వైరంకరం అవైరిణాం అని హేతువును కూడా చెప్పాడు. భాగవతాహ, భగవద్భక్తులంటే కూడా నిత్యం ఎప్పుడూ కూడా భూతానుగ్రహ కాతరాహ, తమతో ఉండేటువంటి మిగతా జీవుల్ని, తమ సాటి ప్రాణుల్ని ఎలా అనుగ్రహించాలి,
వాళ్ళని అనుగ్రహించేటువంటి అవకాశం ఏమైనా చేజారిపోతుందేమో అనే భయంతో కదా ఉంటారు. ఎలా అనుగ్రహించాలి, వీళ్ళు నేను అనుగ్రహించకపోతే ఇబ్బంది పడతారేమో, అనుగ్రహించే అవకాశం చేజారిపోతుందేమో, వాళ్ళు పైకి రాలేకపోతారేమో అని ఎప్పుడూ భయపడుతూ ఉండాలి కదా. భగవద్భక్తుల యొక్క లక్షణం ఇదే కదా. భాగవతాః నిత్యం భూతానుగ్రహకారకాః నను, భూతానుగ్రహ కాతరాః నను. భగవద్భక్తులు అంటేనే తమ సాటి ప్రాణులని అనుగ్రహించడానికి నిరంతరం తపించేవాళ్ళు అని కదా అర్థం. అలాంటిది నువ్వు ఇలా ఎలా ప్రవర్తించావు, రతేత్వం నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి ఎలా వచ్చావు. అందులోనూ భగవద్భక్తులు ఎవ్వరూ చేయనటువంటి సౌహృదఘ్నత అనే దాన్ని ఎలా చేయగలిగావు. సౌహృద అంటే నమ్మి విశ్వాసంతో వచ్చినటువంటి వాడు, అటువంటి వాడికి అపకారం చేసి వాణ్ణి నాశోన్ముఖుడిగా చేసేట్లుగా ఎలా ఉండగలిగావు. మిత్రద్రోహం ఎలా చేయగలిగావు, నమ్మక ద్రోహం ఎలా చేశావు. సౌహృదఘ్నం ఇలా నమ్మక ద్రోహం చేసిన నీవు తప్ప మిగతా వాళ్ళందరూ సవ్యంగానే ఉన్నారు కదా. వైరంకరం అవైరిణాం, వైరమే లేనటువంటి వాళ్ళకి వైరాన్ని ఎలా పుట్టించావు. వాళ్ళకి మా మీద కానీ ఈ సంసారం మీద కానీ వైరం అనేది లేదు, వీటి మీద ఏమీ వేరే అభిప్రాయం లేదు, చక్కగా నేను చెప్పినట్లు విందామనే అనుకున్నారు, ప్రజాసృష్టికి వద్దామనే అనుకున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వైరబుద్ధిని నువ్వు ఎలా పుట్టించావు అని అడిగాడు. నను భాగవతా నిత్యం భూతానుగ్రహ కాతరాహ రితేత్వాం సౌహృదఘ్నం వై వైరంకరం అవైరిణాం అనే ఈ శ్లోకంలో చేశావు. చేసిన వాడివి నా ఎదురకుండా ఎలా వచ్చావు, సిగ్గు లేకుండా నాతోనే ఎలా మాట్లాడుతున్నావు అని కూడా అన్నాడు. ఈ శ్లోకాన్ని కూడా సామాన్యార్థంలోనే తీసుకోవచ్చు, భగవద్భక్తులము అని చెప్పుకునేవాళ్ళు. పొరపాటును కూడా ఎవరికి అపకారం చేయకూడదు, ఎవరికి పోట్లాటలు తంపులు లాంటివి పెట్టకూడదు, అలాగే ఎవరినైనా అనుగ్రహించవలసి వస్తే, ఎవరి మీదైనా జాలి చూపించవలసి వస్తే ఆ జాలి చూపించవలసిన సందర్భాన్ని సరిగ్గా వాడుకోవాలే తప్ప, వాడుకోలేకపోతామేమో అని భయపడాలే తప్ప వాళ్ళ మీద రివెంజ్ లాంటివి తీర్చుకోకూడదు అని అంటున్నాడు. అందులోనూ భగవద్భక్తులు ఎవ్వరూ కూడా మిత్రద్రోహం అనేదాన్ని చేయకూడదు అని అంటున్నాడు దక్ష ప్రజాపతి గారు అని సామాన్యార్థంలో తీసుకోవటమే మంచిది. దానికి నారద మహర్షి గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారు. మరి నాలుగు శ్లోకాల్లో తిట్టేయటం ఏంటి నన్ను, నేనేదో మంచి చేస్తే దాన్ని చెడుగా తీసుకోవటం ఏంటి, ఈ మాత్రం శాస్త్రాలు ఈ మాత్రం వాక్యాలు నాకు తెలియవా. వాక్యం ఏషవా అనుడహ అనే వాక్యం ఉన్నట్లుగానే యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అని లేదా. వైరాగ్యం అనేది కనుక నిజంగా మనసులోకి వస్తే ఏ క్షణాన ఆ వైరాగ్యం నిజమైన వైరాగ్యం వచ్చిందో ఆ క్షణాన వెంటనే అన్నీ వదిలిపెట్టి పారిపోవాలి, అంతే తప్ప పట్టుకుని వేలాడకూడదు అని వాక్యం ఉంది కదా. ఆ వాక్యాన్ని పట్టుకునే కదా నేను వాళ్ళకి వైరాగ్యాన్ని ఉపదేశం చేశాను, వాళ్ళలో వైరాగ్యపు ఛాయలున్నాయి అనే కదా నేను వాళ్ళని అటువైపు ప్రోత్సహించాను. అందుకని నేను చేసింది ఉపకారమే అవుతుంది, అపకారం ఎలా అవుతుంది, ఏదో మహా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని తిట్టినట్లు ఈ తిట్లేంటి అని నారద మహర్షి గారు కూడా కొంచెం సీరియస్గానే అడిగితే దానికి దక్ష ప్రజాపతి గారు తన పిల్లలకు వర్తించకపోయినా సామాన్యంగా వర్తించేటువంటి ఒక మాట చెప్తున్నాడు. ఏమని, నేత్తం పుంసాం విరాగ స్యాత్ త్వయా కేవలినాం రిష మన్యసే యద్యుపశమం స్నేహపాశ నికృంతనం అని. నా పిల్లలు వైరాగ్యానికి అర్హులు కారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నా పిల్లలకి వైరాగ్యం అనేది ఇప్పుడు ఉండటానికి వీల్లేదు. ఎందుకు ఉండటానికి వీల్లేదు, వాళ్ళు నా మీద స్నేహంతోనే కదా, నా మాట వినటానికే కదా తపస్సుకెళ్ళాను, అంటే నా మీద వాళ్ళకి ఇంకా స్నేహపాశం అనేది ఉంది, నా మా తండ్రి అయినా ఈయన చెప్పినట్లు మేము నడుచుకోవాలి అనేటువంటి ప్రేమ ఉంది. ప్రేమ అంటే ఊరికనే మెసేజెస్ పెట్టడం అవి పెట్టడం ఇవి పెట్టడం కావు కదా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినటమే కదా నిజమైన ప్రేమ. ఆ ప్రేమ మా పిల్లలకు ఉంది, ఉంది కాబట్టి నేను చెప్పినట్టు తపస్సు చేయడానికి వెళ్ళారు. మా మీద ప్రేమ ఉన్నంత వరకు వాళ్ళకి వైరాగ్యం అనేది పూర్తిగా రానట్లే కదా. ఈ వైరాగ్యం రాకుండా
ఈ యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవిరజేత్ అనే మాటని అమల్లోకి తెచ్చి వాళ్ళకి సన్యాసం వైపుకి ఎలా ఉసుకొల్పావు? వాళ్ళని వాళ్ళ యొక్క వైరాగ్యాన్ని పరీక్షించకుండా నువ్వు ఈ రకంగా ఎలా పంపించావు? నేత్తం పుంసాం విరాగస్య, నువ్వు వాళ్ళకి ఏదో మాటలు చెప్పావు కదా, ఆ మాటలతో వైరాగ్యం అనేది సామాన్యంగా రావటానికి వీల్లేదు, దాదాపుగా వాళ్ళకి వైరాగ్యం అనేది జరగదు, దాంతో రాదు. నేత్తం పుంసాం విరాగస్య, అందులో నువ్వు త్వయా కేవలినా, ఏమిటో నీకు తోచిందే నువ్వు చెప్పావు, నీకు తోచిందే చెప్పి నీకు మనసులో ఉండేటువంటి మాటే చెప్పి ఆ మాటతో వాళ్ళకి వైరాగ్యాన్ని కలిగించానని అనుకుంటున్నావు, దాని ద్వారా వైరాగ్యం వస్తుంది అని నేను నమ్మను. మృషామన్యసే, నువ్వే తప్పుగా అనుకుంటున్నావు, ఇలాంటి మాటలు చెప్తే వైరాగ్యం కలుగుతుంది అనే మాట తప్పుగా అనుకుంటున్నావు నువ్వు. కాబట్టి మృషామన్యసే యద్యుపశమం, ఒకవేళ కనుక నీ మాటలకే వాళ్ళకి ఉపశమం, అన్నిటి మీద విరక్తి కలిగి దాని ద్వారా స్నేహపాశ నికృంతనం అనేది జరిగే మాట అయితే, స్నేహపాశ నికృంతనం, మా మీద ఉండేటువంటి స్నేహపాశాలు వాళ్ళకి పూర్తిగా తొలగిపోతాయి అనే మాట ఉంటే, నువ్వు చెప్పిన మాటలు విన్న ప్రతి వాళ్ళకి కలిగి ఉండాలి కదా, అలా కలగలేదు అంటే నువ్వు చెప్పిన మాటలు విన్న ప్రతి వాళ్ళకి వైరాగ్యం కలిగి వాళ్ళు ఏం పోవట్లేదు కదా సన్యాసం వైపుకి, వాళ్ళకి కలగటం లేదు అంటే నీ మాటల వల్ల వైరాగ్యం కలగదు, నీ మాటల వల్ల స్నేహపాశాలను విడదీసేటువంటి వైరాగ్యం కలగదు అని తేలిపోయింది. అది కలగకపోతే వాళ్ళు సన్యాసం వైపుకి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. స్నేహపాశాలను వదిలించుకోలేని వాళ్ళు సన్యాసం తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. మా పిల్లల్ని నువ్వు ఇబ్బంది పెట్టావే కానీ, ఇబ్బందుల్లోకి తోసేసావే కానీ, వాళ్ళ యొక్క వైరాగ్యం నిజమైనదేనా అవునా కాదా అని నువ్వు పరీక్షించుకోలేదు, నీ మాటల వల్ల నిజమైన వైరాగ్యం రావటానికి వీల్లేదు అని చెప్పాడు. నేత్తం పుంసాం విరాగస్యాత్ త్వయా కేవలినా మృష మన్యసే యద్యుపశమం స్నేహపాశ నికృంతనం అనే శ్లోకంలో. దక్ష ప్రజాపతి గారు ఈ శ్లోకంలో 99% కరెక్ట్గానే ఉన్నాడు, కరెక్టే. నారద మహర్షి గారు చెప్పినటువంటి మాటలు విన్న అందరికీ వైరాగ్యం కలగాలి అనే నియమం ఏమీ లేదు, ఆ మాటలు వినే యోగ్యత ఉన్న వాళ్ళకి మాత్రమే వైరాగ్యం కలుగుతుంది, యోగ్యత లేని వాళ్ళకి వైరాగ్యం ఏం కలగదు. వినటానికి అందమైన మాటలు గాను వర్డింగ్ బాగుంది అని అనిపించేటట్లుగాను ఉంటే ఉండవచ్చు, కాక అంతకు మించి లేకపోవచ్చు. ఈ దక్ష ప్రజాపతి గారి 11,000 మంది పిల్లలు మాత్రం ఆ 1%లోకే వస్తారు, కాబట్టి వాళ్ళు విన్నారు, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి వైరాగ్యం కలిగింది, వాళ్ళకి ఆ స్నేహపాశ నికృంతనం అనేది జరిగింది, కాబట్టే వాళ్ళు తండ్రి చెప్పిన మాట వీటిని మనసులో పెట్టుకోకుండా సన్యాసానికి వెళ్ళిపోయారు అనేది ఇది వేరే విషయము. కానీ దక్ష ప్రజాపతి గారు చెప్తున్నది సాధారణ సందర్భాలలో కరెక్ట్గానే ఉంది. వైరాగ్యం ఇలా రమ్మంటే రాదు, వైరాగ్యం మాటల వల్ల రాదు, వైరాగ్యం ఆ మాటల్ని వినేవాళ్ల యొక్క యోగ్యత వలన వస్తుంది అనే మాట మాత్రం ఉంది. అందుకని నేత్తం పుంసాం విరాగస్యాత్ త్వయా కేవలినా మృష మన్యసే యద్యుపశమం స్నేహపాశ నికృంతనం అనేది మనలాంటి వాళ్ళ విషయంలో కరెక్ట్ అవ్వచ్చు, కానీ దక్ష ప్రజాపతి గారి పిల్లల విషయంలో మాత్రం అది పూర్తి కరెక్ట్ కాదు. ఈయన మాటలకి వాళ్ళకి వైరాగ్యం వచ్చింది అనేది నిజం. ఈ పర్సంటేజు వీటి మీద పాపం దక్ష ప్రజాపతి గారికి కూడా ఐడియా ఉంది కదా, ఆయనకి తెలుసు వినేవాళ్ళ యోగ్యత ఎలా ఉంటుంది, యోగ్యత ఉన్నవాడు మాట వింటే ఎలా ఉంటుంది, యోగ్యత అటు ఇటుగా ఉన్నవాళ్ళు మాట వింటే ఎలా ఉంటుంది అని రెండు తెలుసు కదా. రెండు తెలిసిన వాడు మా పిల్లలకు కలగలేదు, నువ్వు చెప్పింది ఎవరికీ వైరాగ్యం కలిగించేది కాదు అని ఎందుకంటున్నాడు అంటే, దక్ష ప్రజాపతి గారు వైరాగ్యం కలగటానికి ఆయనకు తెలిసినటువంటి మంచి దారిని ఒకదాన్ని చూపిస్తున్నాడు. ఏమని, నానుభూయ నజానాతి పుమాన్ విషయ తీక్ష్ణత నిర్విద్యతే స్వయం తస్మాత్ నతథా భిన్నధీ పరైహి అని అంటున్నాడు. వైరాగ్యం కావాలంటే ఏం కావాలి, వైరాగ్యం అందాలంటే ఏం కావాలి అంటే ఆయా విషయాల యొక్క తీక్ష్ణతను అనుభవించాలి, విషయాలను అనుభవించి ఆ విషయాలలో ఉండేటువంటి తీక్ష్ణతను సరిగ్గా ఆలోచించి నిర్ణయించాలి.
నేనేం కావాలనుకున్నాను, ఏం దక్కింది, దక్కింది నన్ను ఎటు తీసుకెళ్తోంది, ఇది దక్కిన తర్వాత నా ఆలోచన విధానం ఎలా ఉంది అనేటువంటి ఆలోచన జరగాలి. ఆ విషయ తీక్ష్ణత, విషయాలు దక్కితే ఎలా ఉంటున్నాయి, దక్కకపోతే ఎలా ఉంటున్నాయి, ఎప్పుడు తీక్ష్ణంగా ఉంటున్నాయి, ఎప్పుడు గుచ్చుతున్నాయి, ఎప్పుడు కోస్తున్నాయి, ఎప్పుడు నరికేస్తున్నాయి, ఎప్పుడు ముక్కలు ముక్కల కింద చించేస్తున్నాయి అనే విషయం మీద ఎవరికి వాళ్ళకి అనుభవం అనేది కలగాలి. అలా అనుభవం కలగకుండా న అనుభూయ, అనుభవించకుండా విషయ తీక్ష్ణత, విషయాల యొక్క తీక్ష్ణతని పుమాన్ నజానాతి, ఏ మనిషి తెలుసుకోలేడు. ఎవరికి వారికి అనుభవంలోకి రావలసిందే, ఎవరికి వారు ఆలోచించుకోవలసిందే, ఆలోచించుకుని నిర్ణయించుకోవలసిందే. నిర్విద్యతే స్వయం తస్మాత్, ఆ ఆలోచన గనక మనిషిలో సాగితే, ఆలోచన సవ్యంగా గనక సాగుతూ పోతూ ఉంటే నిర్విద్యతే, వైరాగ్యం అనేది కలుగుతుంది. అందులోనూ స్వయం తనంతటితానే కలుగుతుంది. దేనివలన కలుగుతుంది? తస్మాత్, ఆ ఆలోచన విధానం వలన, విషయాలను అనుభవించేటువంటి ఆ పద్ధతి వలన కలుగుతుంది. నిర్విద్యతే స్వయం తస్మాత్ న తథా భిన్నధీః పరైః. ఎవరో వచ్చారు, వచ్చి ఏదో మాటలు చెప్పారు, ఆ మాటలతో మనసు విరిగిపోయింది, విరిగిపోయిన మనసుకు వైరాగ్యం వచ్చేసింది, ఆ వైరాగ్యంతో పారిపోయారు అనేది జరగదు, అలా జరగదు. ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు తమ అనుభవ ప్రకారాన్ని విచారించుకోవాలి, ఆలోచించుకోవాలి, ఆలోచించుకుని వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. అంతే తప్ప ఎవరో చెప్పారు అనే కారణంగా వైరాగ్యం అనేది ఎవరికీ రాదు. నా పిల్లలకి అలాంటి అవకాశం నువ్వు ఇవ్వలేదు, వాళ్ళని అసలు ఏ భోగాన్ని అనుభవించనివ్వలేదు, నా మాటే పూర్తి కాలేదు, వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోలేదు, పిల్లలు లేరు, మనవలు లేరు. పిల్లలు పుడితే కదా వాళ్ళు ఎదిరిస్తే కష్టం అంటే ఏంటో తెలుస్తుంది, మనవలు పుడితే కదా వాళ్ళు పెట్టే కష్టాలు ఏంటో తెలుస్తాయి. కాబట్టి ఆ కష్టాలేవి వాళ్ళకి తెలియనివ్వకుండా, అసలు విషయాల యొక్క తీక్ష్ణత అనేది వాళ్ళ అనుభవంలోకే రానివ్వకుండా, నువ్వు ఏదో వచ్చేసావు, ఏదో చెప్పేశావు, వాళ్ళకేవో మనసులు విరిగిపోయినాయి, అది మనసు విరిగిందా, అది వైరాగ్యమా, ఏమీ తేలకుండానే వాళ్ళు సన్యాసం అని పట్టుకుని పారిపోయారు. సో నువ్వు చెప్పినటువంటి మాటలు వైరాగ్యానికి అసలు కారణం కానే కాదు అని దక్ష ప్రజాపతి గారు తేల్చి చెప్పారు. నానుభూయ నజానాతి పుమాన్ విషయ తీక్ష్ణతాం నిర్విద్యతే స్వయం తస్మాత్ న తథా భిన్నధీ పరై అనే ఈ శ్లోకంలో. ఇది కూడా 99% కరెక్టే. ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఆలోచన సక్రమంగా సాగకుండా, వాళ్ళ ఆలోచన ఆ విషయం మీదకు నడవకుండా, అసలు ఏం చేస్తున్నాము అనేటువంటి ఆలోచనే సాగకుండా వైరాగ్యం వస్తుంది అని నమ్మనక్కర్లేదు. కాకపోతే ఎక్కడైనా మహాయోగ్యులు అనేవాళ్ళు, వాక్యం మీద విశ్వాసం ఉండేటువంటి వాళ్ళు, వాక్యం బట్టే నడుచుకోవటం అనే అలవాటు ఉన్నవాళ్ళు, చెప్పిన మాట వినే లక్షణం ఉన్నవాళ్ళు, వాళ్ళ విషయంలో ఇది జరగచ్చు కూడాను. అయితే వాళ్ళు కూడా ఈ మాటలను పట్టుకుని తాము అంతవరకు అనుభవించినటువంటి విషయాల తీక్ష్ణతను ఒక్కసారి ఆలోచించి చూసుకోవటం అనేది కూడా సరిపోవచ్చేమో. కాబట్టి దక్ష ప్రజాపతి గారి కాన్సెప్ట్ మరీ తప్పు అని చెప్పడానికి ఏం లేదు. 99% అది కరెక్టే, కానీ ప్రస్తుతం మాత్రం ఇది వర్తించదు అనే మాట ఉంది. మనలాంటి వాళ్ళకి మాత్రం ఇది బాగా వర్తిస్తుంది. కేవలం ఎవరో చెప్పారు అని వైరాగ్యం అని అనుకున్నా లాభమేముండదు. విషయాలు, వాటి యొక్క తీక్ష్ణత అనుభవించేటప్పుడు, అనుభవించడానికి ముందు, అనుభవించిన తరువాత వీటిని గురించి ఒకసారి ఆలోచించుకోవటం, ఆలోచించుకుని దాన్ని బట్టి నడుచుకోవటం అనేది వైరాగ్యానికి హేతు అవుతుంది అనే మాట నిజం. అయితే అనుభవిస్తేనే వచ్చేటువంటి జ్ఞానాన్ని అన్ని సందర్భాల్లోనూ నమ్మలేము. ఫలానా మొక్క ఆకు తింటే విరోచనాలు వస్తాయి అంటే నేను ఒకసారి తిని విరోచనాలు వచ్చిన తర్వాత నిర్ణయించుకుంటాను అనేవాడు తెలివైన వాడు కాడు. మాట మీద నమ్మకం ఉండాలి, మాట మీద కూడా కొన్నిసార్లు నమ్మకం ఉంచి నడుచుకోవాలి. కాకపోతే దానికి ఉన్న హేతువులు, ఆ సందర్భాలు, వాటన్నిటిని కూడా సరిగ్గా పరిశీలించుకోవాలి. రెండూ ఉన్నాయి, కానీ ఈ వైరాగ్యం విషయంలో ఖచ్చితంగా రెండూ పనిచేస్తాయి. నానుభూయ నజానాతి పుమాన్ విషయ తీక్ష్ణతాం నిర్విద్యతే స్వయం తస్మాత్ న తథా భిన్నధీః పరైః అని అన్నాడు. అని నువ్వు ఇద్దరికి అపకారం చేశావు, ఇద్దరికి నమ్మకద్రోహం చేశావు. ఒకళ్ళేమో మేము
అంటే తల్లిదండ్రులం మేము, మాకు అపకారం చేశావు, మేము కూడా నిన్ను గొప్పవాడిని గొప్పవాడివి అని నమ్ముతూ వచ్చాము, నమ్మిన వాళ్లను మమ్మల్ని మోసం చేశావు, ఇంకొకళ్ళు మా పిల్లలు వాళ్ళను కూడా మోసం చేశావు, వాళ్ళు నిన్ను నమ్మితే వాళ్ళను కూడా మోసం చేశావు, ఇద్దరిని మోసం చేశావు. ఈ ఇద్దరికి చేసినటువంటి మోసంలో మాకు చేసిన మోసానికి విలువ లేదు. ఎన్నస్త్వం కర్మసంధానాం సాధూనాం గృహమేధినాం కృతమానసి దుర్మర్షం విప్రియం తవ మర్షితం. నువ్వు మాకు చేసినటువంటి ద్రోహానికి నేను నిన్ను ఏమీ అనటం లేదు. నువ్వు చేసిన ద్రోహాన్ని, నువ్వు చేసిన, నువ్వు పెట్టిన ఈ ఇబ్బందిని నేను సహిస్తున్నాను. మర్షితం, మర్షితం అంటే నువ్వేదో చేశావు నేనేదో సహించాను కాదు. యత్ నహ, నాలాంటి వాడికి నువ్వు చేసిన ద్రోహం ఇది, నాలాంటి వాడికి నువ్వు చేసిన అపకారం ఇది, దాన్ని నేను సహిస్తున్నాను. త్వం, నీలాంటి వాడు చేయకూడనటువంటి ద్రోహం ఇది, అలా అయినా సరే నేను దాన్ని సహిస్తున్నాను. ఎన్న కర్మసంధానం, కేవలం కర్మ మార్గంలో ఉండి సత్కర్మలనే చేసుకుంటూ ఉండి కర్మ మార్గంలో సక్రమంగా ఈ సృష్టిని నడిపించాలనుకుంటున్నాను కదా నేను, నాలాంటి వాడికి ఇలాంటి అపకారం చేసి ఉండనే ఉండకూడదు. 11,000 మంది పిల్లల్ని సన్యాసం వైపుకి తీసుకెళ్తే నా ప్రజాసృష్టి ఏం గాను, కాబట్టి నాకు ఇలా అపకారం నువ్వు చేసి ఉండకూడదు. కానీ చేశావు, చేసినా దాన్ని పట్టించుకోవట్లేదు. సాధూనాం, నాలాంటి మంచివాడికి, ఎవరికి ఇంతవరకు అపకారమే తలపెట్టని వాడికి, ఎవరికి అపకారం తలపెట్టకుండా నా మానాన్ని నేను తపస్సు చేసుకుంటూ కూర్చున్నాను కదా, అలాంటి వాడికి నువ్వు అస్సలు అపకారం చేసి ఉండకూడదు. కానీ నువ్వు చేశావు, నేను సహిస్తున్నానైనా సరేను. గృహమేధినాం, నువ్వేమో బ్రహ్మచారివి, నేనేమో గృహస్థుడిని, నీలాంటి బ్రహ్మచారి వస్తే వాడికి కాస్త తినటానికి తిండి పెట్టేటువంటి ఆశ్రమంలో ఉన్నవాడిని, అంటే నీలాంటి వాళ్ళకి తిండి పెట్టేవాడిని, నీకే తిండి పెట్టేవాడిని, నీకే తిండి పెట్టేవాడికి నాకు నువ్వు చేసిన అపకారం ఇది, నా పిల్లల్ని సన్యాసం వైపుకు తోలేయటం అని చేసిన అపకారం ఇది, అయినా సరే దాన్ని నేను సహిస్తున్నాను. సహిస్తున్నాను కదా అని ఏమిటో అనుకునేవు? కృతవానసి దుర్మర్షం, సహించరానటువంటి అపకారం ఇది, అందులో నువ్వు చేసిన అపకారం సహించరానే అపకారం. పుత్ర వియోగం అనేది మహా అపకారం, దాన్ని నువ్వు చేశావు. దుర్మర్షం, సామాన్యులెవరు దీన్ని సహించనే సహించలేరు, అలాంటి అపకారం. విప్రియం, నిజమైన చెడ్డ అపకారం ఇది, దీన్ని తవ మర్షితం, నువ్వు చేసిన ఈ అపకారాన్ని నేను సహిస్తున్నాను. నువ్వు నా పట్ల చేసినటువంటి ఈ అపకారానికి, నాకు కలిగించినటువంటి ఈ పుత్ర వియోగానికి నేనేమీ నిన్ను శపించడం లేదు, నీ మీద ఏం మాట్లాడట్లేదు, దాన్ని నేను సహించి ఊరుకుంటున్నాను. ఎన్నస్త్వం కర్మసంధానాం సాధూనాం గృహమేధినాం కృతవానసి దుర్మర్షం విప్రియం తవ మర్షితం. కాకపోతే నువ్వు చేసిన అపకారం, నా పిల్లలకి అపకారం ఉంది కదా, ఆ అపకారాన్ని మాత్రం నేను భరించలేకపోతున్నాను. అందువల్ల తంతుకృంతన ఎన్నస్త్వం అభద్రమచరః పునః తస్మాత్ లోకేషు తే మూఢ నభవేద్ భ్రమత పదం అని శపించేశాడు. తంతుకృంతన, మా యొక్క ప్రజాతంతువుని, అంటే నేను, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అని వెళ్ళవలసినటువంటి మా తంతువుని నువ్వు మధ్యలో ఛేదనం చేసావు కదా, వాళ్ళని సన్యాసానికి పంపించి, ఇక మీద నాకు వంశం అనేది లేనే లేకుండా పోయింది కదా, మా గోత్రం లేకుండా పోయింది కదా, అలా చేసినటువంటి నీవు, నీవు చేసినటువంటి తప్పుకి నేను, ఈ తప్పుకి నేను సహించినా సరే, ఎన్నస్త్వం అభద్రమచరః పునః, మా పిల్లలకు చేసిన అపకారానికి మాత్రం నేను అలా సహించి ఉండలేను. అభద్రం, వాళ్ళకి అది మంచో కాదో కూడా తెలియదు, మంచి కాకపోవటానికే ఆస్కారం ఉంది అని అనిపిస్తోంది. అలాంటి దారి వైపు నువ్వు నడిపించావు కదా, అందువల్ల దాన్ని మాత్రం సహించలేను. తస్మాత్, అందువల్ల లోకేషు తే మూఢ నభవేద్ భ్రమత పదం, ఈ లోకంలో నీకు ఎక్కడా స్థిరమైన నివాసం అనేది ఉండకుండా ఉండిపోవుగాక. నీకంటూ ఒక గూడు ఉండదు, నీకంటూ ఒక నీడ అనేది ఉండదు, ఎప్పుడూ తిరుగుతూ ఉండటమే నీ పని అని శపించి పారేశాడు. తస్మాత్ లోకేషు తే మూఢ నభవేద్ భ్రమత పదం అని దానికి తంతుకృంతన అని వాడాడు. తంతుకృంతన అంటే దారాల పని చేసేవాళ్లలాగా నువ్వు తిరుగుతూ ఉంటావు అని చెప్పాడు.
దారాలు పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు, దారాలని చుట్టగా చుడతారు, ఈ మూల నుంచి ఆ మూలకు చుడతారు, సుమారుగా ఒక ఫర్లాంగ్ దూరం చుడతారు, ఇటువైపు ఒక కర్ర ముక్క అటువైపు ఒక కర్ర ముక్క పెడతారు, పెట్టి దాన్ని రంగులు అద్దటానికి దాంట్లో ఉండే హెచ్చుతగ్గుల్ని సవరించడానికి ఆ దారాల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఎంతసేపు తిరిగినా సరే ఆ పని పూర్తి కాదు, దారం పని పత్తి పని పూర్తవ్వదు, తిరుగుతూనే ఉంటారు. అలా నువ్వు ఈ లోకాల చుట్టూ తిరుగుతూనే ఉండు. దారాలు పనిచేసేవాళ్ళు ఎంత శ్రమ పడతారో, ఒక చోట నిలవలేక కూర్చుని పనిచేయలేక ఎంత ఇబ్బంది పడతారో, అలాగే నువ్వు నిలవలేక కూర్చుని పనిచేయలేక ఇబ్బంది పడుతూ ఎప్పుడూ తిరుగుతూ ఉండు అని శపించాడు. తంతుకృంతనయన్నస్త్వం అభద్రమచరః పునః తస్మాల్లోకేషు తే మూఢ నభవేద్ భ్రమతః పదం. ఓ మూఢుడా, భ్రమతః ఎప్పుడూ తిరిగేటువంటి నీకు పదం, స్థిరమైనటువంటి స్థానం ఒకటి నభవేత్, ఉండకుండా ఉండుగాక అని దక్ష ప్రజాపతి గారు నారద మహర్షి గారికి శాపం పెట్టారు. శాపం పెడితే దక్ష ప్రజాపతి గారు నారద మహర్షి ముందు ఆఫ్టర్ ఆల్ లెక్క, అలాంటిది ఈయన తిరిగి ఏమైనా శాపం పెట్టారు అంటే నీ గడ్డం ఊడిపోను లేదా ఇంకోటి ఏదో అయిపోను అని శాపం పెట్టారంటే అది కూడా జరిగిపోవాలి. కానీ ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, ప్రతిజగ్రాహ తద్బాఢం నారద సాధు సమ్మత ఏతావాన్ సాధుబాదోహి తితిక్షేతేశ్వరత ఈశ్వర స్వయం. ఆయన ఏం చేశారంటే, అయ్యో నేనేమో పిల్లలు ఇంతమంది సన్యాసం వైపు వెళితే తండ్రి గారు కూడా వైరాగ్యం కలుగుతుందేమో, ఈయనకు కూడా ఏమైనా సన్యాసం ఇప్పిద్దాము, ఎక్కడైనా చూస్తే ఓ వెదరు ముక్క చేతిలో పెడదాము అని అనుకుని వచ్చాను, ఈయనేమో నన్నేమో తిట్టిపోస్తున్నాడు, తిట్టిపోసిన వాడు నాకేదో శాపం పెట్టాననుకుంటున్నాడు, ఈ శాపం నాకేం లెక్క, ఏదైనా ఒక చోట స్థిరంగా ఉండాలి అని అనుకునేవాడికి, నా ఇల్లే నాకు సర్వస్వం అని అనుకునేవాడికి ఇది శాపం అవ్వచ్చు, నాకంటూ ఏదీ లేదు అనుకునే నాలాంటి వాడికి ఇది శాపమేమవుతుంది, కాబట్టి ఇదేం నాకేం శాపం కాదు, ఇది లెక్కలో లేదు అని అనుకుని ప్రతిజగ్రాహ దాన్ని తీసేసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు, బాఢం మంచిది అని చెప్పి తీసుకున్నాడు. నారద తీసుకున్నవాడు నారదుడు, ఆయనేమి ఫలానా చోట ఉండాలి ఓ చోట నిలకడగా ఉండాలి అని అనుకునేవాడు కూడా కాడు, నాది అని అనుకునేవాడు కాడు ఆయన. సాధు సమ్మత, అలా నాది అనుకోని మంచివాళ్ళు గొప్పవాళ్ళు ఎంతమంది ఉంటే అందరికంటే గొప్పవాడు అయినా, కాబట్టి నీకు నిలువ నీడ లేకుండా పోవాలి అంటే ఓకే అన్నాడు. అసలు ఏతావాన్ సాధువాదోహి, ఇలా ఎవరైనా శాపాలు పెడితే నువ్వు పెట్టిన శాపం మంచిదే నాకేమి ఇబ్బంది లేదు అని అనటమే కదా గొప్పవాళ్ల లక్షణం. తితిక్షేత ఈశ్వర స్వయం, ఆ శాపానికి ప్రతిశాపం పెట్టగలిగి కూడా పెట్టగలిగి ఉండి కూడా తితిక్షేత, ఆ శాపం నాకు నన్నేం చేస్తుంది అని అనుకున్నట్లుగా దాన్ని భరించటమే కదా గొప్పవాళ్ల లక్షణము. ఏతావాన్ సాధువాదోహి, ఇంతే కదా ఎక్కడైనా సరే నువ్వు శాపం పెట్టినా లేదా నువ్వేదో మంచి మాట అన్నా నువ్వు గొప్పవాడు ఏమి పొగిడినా ఏం పొగిడినా సరే మంచిది 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 అని అనుకుంటూ అన్నిటినీ భరించటమే కదా గొప్పవాళ్ల లక్షణం. ఆ గొప్పవాళ్ల లక్షణాన్నే నారద మహర్షి గారు కూడా చూపించారు. చూపించి మంచిది చాలా మంచిది, నేను నువ్వు పెట్టిన శాపాన్ని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి హాయిగా వెళ్ళిపోయాడు ఆయన. ప్రతిజగ్రాహ తద్బాఢం నారద సాధు సమ్మత ఏతావాన్ సాధువాదోహి తితిక్షేతేశ్వరం ఈశ్వర స్వయం అని శ్రీశుకుల వారు పరీక్షత్తుకి చెప్తున్నారు. దీంతో 44 శ్లోకాలు ఉన్నటువంటి షష్ఠ స్కంధంలోని పంచమాధ్యాయం 5వ అధ్యాయం దక్ష చరిత్రంలో నారద శాపం అనేటువంటి అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో ముందు దక్ష ప్రజాపతి గారు 10,000 మంది పిల్లల్ని కనటము, ఆ 10,000 మంది పిల్లల్ని తపస్సుకు పంపించటము, పంపించిన పిల్లల్ని నారద మహర్షి గారేమో మంచి మాటలు చెప్పి, మంచి మాటలు అండర్లైన్, మంచి మాటలు చెప్పి వైరాగ్యంతో సన్యాసానికి పంపించటము, ఆ విషయం తెలిసి దక్ష ప్రజాపతి గారు బాధపడటము, మళ్ళీ ఇంకొక 1,000 మంది పిల్లల్ని కంటము, వాళ్ళని తపస్సుకు పంపించటము, వాళ్ళని నారద మహర్షి గారు సన్యాసానికే పంపించటము, ఇదంతా అయిన తర్వాత నారద మహర్షి గారు మళ్ళీ దక్ష ప్రజాపతి గారిని కలవటము, ఆ దక్ష ప్రజాపతి గారికి కోపం వచ్చి నారద మహర్షి గారిని నానా మాటలు అని చివరికి నీకు నిలువలే నీడ లేకుండా పోతుంది అని శపించటము, ఆ శాపంతో ఆయన నారద మహర్షి గారు సంతోషించి వెళ్ళిపోవటము సంతోషించి వెళ్ళిపోవటము అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి 5వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ వృత్తాంతంలో
మిగతావన్నీ జాగ్రత్తగా చూసుకోవలసినవే. నారద మహర్షి గారు చెప్పిన మాటలు, ఆ మాటల్లో ఉండేటువంటి అంతరార్థాలు ఇవన్నీ చూసుకోవలసినవే. వాటికంటే కూడా దక్ష ప్రజాపతి గారు చెప్పిన మాటలు చాలా విలువైన మాటలు, మనలాంటి వాళ్ళకి విలువైన మాటలు. వైరాగ్యం, ఆ వైరాగ్యం రావటానికి ఆయన చూపించినటువంటి సోపానాలు ఇవన్నీ మనకు సరిగ్గా అమరేవే. మనలాంటి వాళ్ళకి రుణాలను తీర్చుకుంటేనే, మనం చేయవలసినటువంటి పనులు చేసిన తర్వాతనే, లేదా మన బాధ్యతలను మనం తీర్చుకుంటేనే వైరాగ్యం అనే దాని యొక్క ప్రసక్తి వస్తుంది అనే మాట సరి అయిన మాట. మనలాంటి వాళ్ళకి అసలు అనుభవించటం అనేది తెలిస్తేనే, అనుభవించడం అంటే ఎంజాయ్ చేయటం అని కాదు, అనుభవించటం విషయాలను వాటిని అనుభవించటం అని తెలిస్తేనే, అందులో ఉండేటువంటి గుణదోషాలను విచారణ చేసుకోవటం అనేది వస్తేనే వైరాగ్యం అందుతుంది అనే మాట కూడా సరి అయిన మాట. వైరాగ్యం లేకుండా ఇష్టం వచ్చినట్లు అలా చేస్తాము ఇలా చేస్తాము అని అనుకోవటం మాత్రం సవ్యమైన మాట కాదు అనేది కూడా మనలాంటి వాళ్ళ విషయంలో కరెక్టే. అన్నీ సవ్యంగా ఉంటేనే సన్యాసం అనేటువంటి మాట మనలాంటి వాళ్ళ విషయంలో సరి అయిన మాట. మనలాంటి వాళ్ళ విషయంలో ఇంకొక సరి అయిన మాట, మనకేమైనా ఒకవేళ కాస్తంత తెలిసినా, ఆ తెలిసిన విషయాన్ని ఎవరికైనా చెప్పవలసి వచ్చినా, వాళ్ళకి ఆ జ్ఞానం వలన ఏమైనా అపకారం జరుగుతుందా లేదా అని ఆలోచించుకునే చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకి ఏమైనా అపకారం జరిగితే గనక దానికి బాధ్యత వహించవలసి కూడా వస్తుంది అనేది కూడా ఒకటి విషయం. అది దాదాపుగా నమ్మక ద్రోహం వైపుకే వెళుతుంది అని దక్ష ప్రజాపతి గారు చెప్పనే చెప్పేశారు. వాళ్ళు నిన్ను నమ్మి వచ్చినప్పుడు, ఎవరైనా నిన్ను నమ్మి వచ్చినప్పుడు, నువ్వు మంచి మాట చెప్పగలవు అని నమ్మినప్పుడు, మంచి మాట కాకుండా ఇంకోటి ఏదో చేసి వాళ్ళకి ఏదో ద్రోహం చేసి వాళ్ళని పెడదారి పట్టించే మాట అయితే ఆ మిత్రద్రోహానికి అంతులేదు, పాపానికి అంతులేదు అని చెప్పారు. సౌహృదగ్నః అనే పదంలోను, మొదటి శ్లోకంలోను, అసాధ్వకారి అనేటువంటి పదంలోను ఆయన ఆ భావాలని చూపించారు. కాబట్టి మనలాంటి వాళ్ళకి కావలసిన రెండు పాయింట్స్ దక్ష ప్రజాపతి గారి మాటల్లో ఉన్నాయి. వైరాగ్యాన్ని అందుకోవలసిన తీరు అనేది ఒక పాయింటు, రెండోది నమ్మక ద్రోహం, మిత్రద్రోహం అనేది చేయనే చేయకూడదు అనేటువంటి పాయింటు, రెండు కూడా దక్ష ప్రజాపతి గారి మాటల్లో బాగున్నాయి. కాబట్టి దక్ష ప్రజాపతి గారు నారద మహర్షి గారిని తిడుతున్నాడు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ఆయన మనకు చెప్పేటువంటి అంశాలను పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం మనకుంది. అందులోనూ మిత్రద్రోహం, నమ్మించి ద్రోహం చేయటం అనే దాని మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి ఈ విషయంలో చాలా భ్రమలు ఉన్నాయి. భ్రమ నంబర్ వన్, నమ్మితేనే కదా మోసం చేయగలము, నమ్మితేనే కదా ద్రోహం చేయగలము, నమ్మని వాడిని మనమేం ద్రోహం చేస్తాము అనేటువంటిది ఒక భ్రమ. నమ్మక ద్రోహం అనేది తెలివితేటలకి చిహ్నమే తప్ప ఇంకో దానికి చిహ్నం కాదు అని ఇంకొక భ్రమ. నమ్మక ద్రోహం లాంటి వాళ్ళు నాలాంటి మేధావులే చేయగలరు కానీ మిగతా వాళ్ళు చేయలేరు అనేటువంటిది మూడవ భ్రమ. ఇలా రకరకాల భ్రమలు ఉన్నాయి. కానీ నమ్మక ద్రోహం అనేది ఎంత మహాపాపం అనేది తెలిస్తే ఈ భ్రమలు పటాపంచలయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి ఒక మంచి ఉదాహరణ భోజ ప్రబంధం అనేటువంటి గ్రంథంలో చెప్పారు. మనకు కాళిదాసు గారు అనే మహాకవి తెలుసు కదా, ఆయన భోజరాజు గారి ఆస్థానంలో ఉండేవాడు. భోజరాజు గారి ఆస్థానంలో భోజరాజు గారికి చాలా దగ్గరగా ఉండేవాడు. కాళిదాసు గారు నిజమైన అచ్చమైనటువంటి మహాకవి, పోలిక లక్కర్లేనటువంటి మహాకవి. ఆ కాళికాదేవి ప్రసాదంతో ఎవరూ చేయలేనంత ఉత్తమ కావ్యాలను, ఎవరూ రచించలేనంత ఉత్తమ కావ్యాలను చాలా అందంగా రచించినటువంటి మహాకవి. ఇలాంటి మహాకవి గారికి, భోజరాజు గారికి సహజంగానే స్నేహం ఉండేది. ఆ స్నేహం ఎక్కడో ఒక చోట చిన్న అనుమానంతో స్నేహం తెగిపోయింది. ఆ సందర్భాలు ఏవో వేరువేరే ఉన్నాయి. భోజరాజు గారే ఈయన మీద ఏదో చిన్న అనుమానం పెట్టుకుని ఈయన స్నేహాన్ని తెంచేసుకుని దేశ బహిష్కారం కూడా విధించేసేసాడు. అంతవరకు పాపం ఈయన్నే నమ్మి ఉన్నాడు, భోజరాజు గారినే నమ్మి ఉన్నాడు కాళిదాసు గారు. అలాంటిది ఆయనేమో రాజుల మొత్తులు, వారి సేవలు అన్నట్లుగా ఒక్కసారిగా దేశ బహిష్కారం విధించి బయటికి పంపించేశాడు. పంపించేసేసి ఏదో తన మానాన్ని తాను ఏదో చేసుకుంటున్నాడు. అనుకోకుండా ఈయన ఒకరోజు వేటకెళ్ళాడు భోజరాజు గారు. వేటకెళ్తే యథాప్రకారం వేటకెళ్ళిన మనం వేట గురించి చెప్పుకునేటప్పుడు జరిగినవన్నీ జరిగినాయి.
వేటకి చాలా దూరం వెళ్ళాడు, అడవిలో చాలా దూరం వెళ్ళాడు. ఆ వెళ్ళటం వెళ్ళటం పరివారము ఈయన విడిపోయారు, ఈయన ఒక్కడే అయ్యాడు. చివరికి గుర్రం కూడా అలసిపోయింది, ఆ గుర్రాన్ని వదిలేయవలసి వచ్చింది, వదిలేశాడు. చివరికి నడుస్తూ నడుస్తూ దాహానికి ఆకలికి బాధపడుతూ ఎక్కడో చోటకి చేరాడు, ఓ చెట్టు కిందకి చేరాడు. చెట్టు కిందకి చేరితే ఈ లోపల సింహం గాండ్రింపు వినిపించింది. సింహం గాండ్రింపు వినంగానే ఈయన భయపడ్డాడు. భయపడి దగ్గరలో సింహం ఉంది అని అర్థం చేసుకుని, అప్పటికే అలసిపోయి ఉన్నాడు కదా, ఈ బాణాలు తీయటం, కత్తులు ఊరలోంచి తీయటం, చేతు ఉత్త చేతులతో సింహాన్ని పట్టేయటం లాంటివి చేయలేడు అనుకుని చెట్టెక్కాడు. ఈ లోపల సింహం నిజంగానే వచ్చింది. కాకపోతే ఆ చెట్టెక్కిన తర్వాత ఆ సింహం చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంది. ఎప్పటికైనా వీడి కిందకి రావాల్సిందే, వచ్చిన తర్వాత భోజనం చేద్దాం అని అనుకున్నట్లుగా తిరుగుతోంది. ఈ చెట్టు మీద ఒక కోతి కూడా కూర్చునుంది. ఆ కోతి కూడా పాపం ఈ సింహానికి భయపడి కిందకి దిగకుండా ఉంది. ఈ భోజ మహారాజు గారికి రకరకాల భాషలు వచ్చుట, అందులో కోతి భాష కూడా వచ్చుట. ఆ కోతి భాషలో కోతితో మాట్లాడడం మొదలుపెట్టాడు. కొన్ని సైగలైనా చేశాడని అనుకోవచ్చు. ఆ మాటలతో వాళ్ళిద్దరికీ చిన్న స్నేహం కుదిరింది. స్నేహం కుదరటంతో కోతి అంది, మన ఇద్దరం ఇప్పటికిప్పుడు దిగలేము, ఆ సింహం మనల్ని కనీసం ఒక రోజు రెండు రోజుల పాటు ఇక్కడే కాపు కాసి పట్టుకోవాలనే చూస్తుంది, కాబట్టి మన ఇద్దరం జాగ్రత్తగా గనక రెండు రోజులు ఇక్కడ గడిపితే ఆ సింహం బాధను తప్పించుకోవచ్చు, అది ఇక్కడి నుంచి విసిగిపోయి వెళ్ళిపోతుంది, తర్వాత మనం దిగి మన దారిని మనం పోవచ్చు అని చెప్పింది. సరే జాగ్రత్తగా గడపడం అంటే ఏంటి అంటే, ఒక పని చెయ్యి, నువ్వు పడుకో, నేను కాపలా కాస్తాను, నేను పడుకుంటాను, నువ్వు కాపలాకయ్యి, గంటసేపు నువ్వు పడుకో, గంటసేపు నేను పడుకుంటాను అని చెప్పింది కోతి. మొదటి వంతు ఎవరిది అంటే, బాగా అలసిపోయి ఉన్నావు, తిరిగి తిరిగి వచ్చావు కదా, నువ్వే మొదటి పడుకో అని భోజరాజు గారిని కోతి ముందు పడుకొనిచ్చాను. పడుకొనిచ్చి జాగ్రత్తగా కాపలా కాస్తోంది, కింద పడిపోకుండా, కింద పడి ఏమన్నా పట్టు తప్పితే లేపేట్టుగా జాగ్రత్తగా కాపలా కాస్తోంది. కాపలా కాస్తుంటే కింద నుంచి సింహం అడిగిందిట కోతిని, ఆ రాజును ఒక్క తోపు తోసేసేయి, వాణ్ణి గనక నేను ముట్టుకున్నానంటే, వాణ్ణి గనక తిన్నానంటే నా కడుపు నిండిపోతుంది, కడుపు నిండిన తర్వాత ఏ ప్రాణిని ముట్టుకోను అని నీకు కూడా తెలుసు కదా, కాబట్టి నీ జోలికి నేను రాను, వాణ్ణి ఒక్క తోపు తోసేసేయి అనంది. అంటే కోతంది, అలాంటి పిచ్చి పనులు నేను చేయను, అలాంటి నమ్మక ద్రోహాలు నాకు అలవాట్లు లేవు, నేను కోతిని మనిషిని కాదు, అందుకని నేను తొయ్యను అని చెప్పింది. చెబితే సింహం, నువ్వు తెలివి తక్కువ దానివి, నువ్వే అనుభవిస్తావు, చూసుకో అని బెదిరించింది, హెచ్చరించింది. కోతి మాట వినలేదు. ఈ లోపల గంట పూర్తయింది. కోతి రాజుగారిని లేపింది, లేపి ఇప్పుడు నేను పడుకుంటాను, నువ్వు కాపలా కాయి అని చెప్పింది. సరే రాజుగారు కాపలా కాస్తున్నాడు, కోతి నిద్రపోయింది. నిద్రపోతే కింద నుంచి సింహం ఈసారి రాజుగారితో మాటలు కలిపింది. రాజుగారికి రకరకాల భాషలు వచ్చు కదా, రాజుగారితో మాటలు కలిపింది. ఏమని, ఆ కోతిని తోసేసావంటే దాన్ని నోట కరుచుకుని నేను పారిపోతాను, అది నా నోట్లో ఉన్నంత వరకు నీకు ప్రమాదం ఉండదు, నీ దారిని నువ్వు పోవచ్చు అని చెప్పింది. రాజుగారికి ఆశ పుట్టింది, ఎంతకాలం ఈ చెట్టు మీద కాలక్షేపం చేస్తాము, రాజ్యానికి పోవద్దా, హాయిగా పడుకోవద్దా, ఈ కొమ్మని ఎంతకాలం కావలిచ్చుకుని పడుకుంటాము, ఈ కోతి దీని ప్రాణానికి విలువేముంది, ఇలాంటి కోతులు అడవి నిండా ఉంటున్నాయి, ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, నేనంటే వెళ్ళాలి, రాజ్యానికి వెళ్ళాలి మహారాజుని, అందువలన కొంచెం టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి నేను తోసేస్తే వదిలిపోతుంది అని ఒక్క తోపు తోసాడు. తోసేసరికి కోతికి మెలకు వచ్చింది. అది రాజుగారు సరిగ్గా లెక్క చూసుకోలేదు కానీ అది కోతి. చెట్ల మీద పైనుంచి కింద పడిపోతే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలిసిన ప్రాణి, అందుకని ఎలాగోలా కింద మీద పడి ఏదో కొమ్మను పట్టుకుని వేళ్ళాడింది. వేళ్ళాడి, మనిషి బుద్ధి చూపించావు కదరా నాయన, నిన్ను పడేయమంటే నేను పడేయలేదు, నన్ను మాత్రం తోసేసావు నువ్వు, అందుకని నువ్వు చేసిన ఈ కుళ్ళు పనికి నువ్వు కుష్ఠరోగంతో బాధపడు అని శపించింది. నీ కుష్ఠరోగం వచ్చుకాక అని శపించింది. భోజరాజు గారు కొంచెం భయపడ్డాడు, రాజ్యానికి వెళ్ళి కుష్ఠరోగంతో వెళ్ళి రాజ్యానికి వెళితే విలువేముంటుంది, బాగుండదు కదా, అందుకని కోతిని, సారీ కోతి, మాకు ఇవన్నీ అలవాట్లే, తప్పులు చేస్తాము, తర్వాత తెలిస్తే బయటపడితే సారీ చెప్తాము, అలాగే నీ కూడా సారీ చెప్తున్నాను, నువ్వు నాకు ఈ శాపానికి పరిహారం చెప్పు అని అన్నాడు. అంటే కోతంది, పోన్లే, నిన్ను చెప్పిస్తే నాకేం వస్తుంది, నీ కుష్ఠరోగం వస్తే నాకేం వస్తుంది, నేను ఎలాగూ బయటపడ్డాను కదా, ఒక పని చెయ్యి, నీకు ఉన్నట్టుండి కుష్ఠరోగం లేకుండా పోవాలి అని నేను చెప్పలేను, నీకు ఒక చిన్న మడత అక్షరాలు ఇస్తాను,
నాలుగు అక్షరాలు ఇస్తాను, వి సే మే రా అని నాలుగు అక్షరాలు ఇస్తాను. ఈ నాలుగు అక్షరాల మీద అర్థవంతమైన శ్లోకాలు, నీకు నచ్చే శ్లోకాలు చెప్పిన వాడు ఎవడైనా వస్తే ఆ శ్లోకాలు విన్న వెంటనే, నీకు నచ్చిన శ్లోకాలను ఆ శ్లోకాలను విన్న వెంటనే నీకు ఈ శాప విముక్తి జరిగినట్లే, కుష్ఠరోగం ఉన్నట్టుండి మాయమైపోతుంది అని చెప్పింది. రాజుగారు బతుకుజీవుడా అనుకుంటూ కిందకి దిగాడు, కుష్ఠుతోనే దిగాడు, ఆ కుష్ఠు పోవాలి అందుకని రాజ్యంలోకి వచ్చిన వెంటనే దండోరా వేయించాడు. వి సే మేరా అని నాలుగు అక్షరాలు, ఈ నాలుగు అక్షరాలతో శ్లోకాలు రాయాలి, ఆ శ్లోకాలు నాకు నచ్చాలి అని దండోరా వేయించాడు. ఎవరెవరో పాపం అనుకున్నారు వీసే మేరా ఏం రాస్తారు శ్లోకాలు వీటి మీద, అందులోనూ నచ్చాలి అంటే ఏం చేస్తే నచ్చుతుంది, ఏం రాస్తే నచ్చుతుంది, ఎలా రాస్తే నచ్చుతుంది అని ఎవరు నిర్ణయిస్తారు? అందుకని రాజ్యంలో ఉండే కవులందరూ ఇబ్బంది పడుతున్నారు, ధైర్యం చేసి వెళ్ళలేరు, అలాగని ఈ చిన్న ఈ మడతని తీర్చలేకపోయాము అనే బాధను తట్టుకోలేరు, ఇబ్బంది పడుతున్నారు. ఈ లోపల ఈ దండోరా రాజ్యం బయట ఉండేటువంటి కాళిదాసు గారికి కూడా వినిపించింది, వినిపించి ఒక ఆడవేషం వేసుకుని రాజ్యంలోకి వచ్చాడు. రాజ్యంలోకి వచ్చి ఈ రాజుగారి మంత్రుల ఇళ్లలోనే ఎవరో ఒక ఇళ్లలో ఒక ఇంట్లో చేరాడు. చేరి వాళ్ళతో ఏదో మాటలు కలిపాడు. వాళ్ళేమో ఏం రాజ్యము నా మోహన్ రాజ్యము, రాజుగారికి ఏమో కుష్ఠి వచ్చింది, ఆ కుష్ఠి వచ్చిన వాడికి కుష్ఠి ఎలా పోతుందో తెలియటం లేదు, దీనికి తోడేమో ఈ వీసీమేరా అన్నాడు, ఈ వీసీమేరా అంటే ఏమిటో తెలియట్లేదు, ఇబ్బంది పడుతున్నాము, సరిగ్గా పాలన సాగటం లేదు అని ఆ మంత్రి గారు ఏదో ఈయన దగ్గర వాపోయాడు. వాపోతే ఈయన అన్నాడు, మా అమ్మాయి వచ్చి రేపటి రోజున మీ శ్లోకాలకు మీ అక్షరాలకి శ్లోకాలు చెప్తుందండి అని మీరు వెళ్ళి మీ రాజుగారితో చెప్పండి, నేను చూసుకుంటాను అన్నాడు. ఆడవేషంలో ఉన్నాడు కదా, మా అమ్మాయి వచ్చి చెప్తుంది అన్నాడు అని అనమన్నాడు. ఈ మంత్రిగారు వెళ్ళాడు, ఏదో ఎవరో ఒకళ్ళు రక్షిస్తే చాలు, ఈ శ్లోకాలు నచ్చితే చాలు, ఎవరు ముందుకే రావటం లేదు, శ్లోకాలు నచ్చవచ్చు, ఈ గోళ వదిలిపోవచ్చు అనుకుని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే మర్నాడు వీళ్ళిద్దరికీ, ఆడవేషంలో ఉండే కాళిదాసు గారికి ఇటు భోజ మహారాజు గారికి ఇద్దరికీ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ఈ వీసీమేరా అనే అక్షరాల మీద శ్లోకాలు చెప్పాలి అని మొదలుపెట్టారు. దాంట్లో వి అని మొదటి అక్షరం వచ్చింది. వస్తూనే ఆడవేషంలో ఉండేటువంటి కాళిదాసు గారు మొదటి శ్లోకం చెప్పాడు. విశ్వాస ప్రతిపన్నేషు ఏచ విశ్వాసఘాతినః తేయాంతి నరకం ఘోరం తాడ్యమానా యమానుగైహి అని మొదటి శ్లోకం అండి అని చెప్పాడు. విశ్వాస ప్రతిపన్నేషు ఎవరైనా నమ్మి గనక దగ్గరకు వస్తే, అలాంటి నమ్మి వచ్చిన వాళ్ళని వాళ్ళ విశ్వాసం పోయేటట్లుగా, వాళ్ళకి నమ్మక ద్రోహం జరిగేటట్లుగా ఎవరైనా చేస్తే ఏచ విశ్వాసఘాతినః, అలాంటి వాళ్ళు తేయాంతి నరకం ఘోరం, ఘోరమైన నరకానికి వెళతారు. ఘోరమైన నరకానికి వెళతారు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏమి కలగదు. తాడ్యమానా యమానుగైహి, ఆ నరకానికి వెళ్ళిన తర్వాత కొడదామని అనుకోరు యమభటులు, ఇక్కడిని తీసుకెళ్లే దగ్గర నుంచే, తీసుకెళ్లే సమయం నుంచే కొట్టుకుంటూ నరకంలో వేయవలసినటువంటి శిక్షల్ని ఈ క్షణం నుంచే అమలు చేస్తూ తీసుకెళ్తారు. ఇంకా నరకంలో ఏం జరుగుతుంది అని చెప్పనక్కర్లేదు అని మొదటి శ్లోకం చెప్పాడు. రాజుగారు పాపం కంగు తిన్నాడు. ఈ శ్లోకం ఏమిటి, దీని ఫలితం ఏంటి అని తెలుసు. శ్లోకం నచ్చింది, ఎందుకంటే తనదే శ్లోకం, తన విషయంలోనే ఈ శ్లోకం అని తేలిపోయింది. సే అని రెండవ అక్షరం, దానికి కాళిదాసు గారు చెప్పారు, సేతుబంధే సముద్రే చ గంగాసాగర సంగమే స్నాత్వా పాప విముక్త స్యాత్ మిత్రద్రోహకరం వినా అని శ్లోకం అండి అని చెప్పాడు. సేతుబంధం, సే అనుంది కదా సేతుబంధం, సేతుబంధం అంటే రామేశ్వర క్షేత్రం. ఆ రామేశ్వర క్షేత్రంలో సముద్ర స్నానం చేస్తే ఉన్న పాపాలన్నీ పోతాయి, ఈ పాపం ఆ పాపం కాదు, చివరికి బ్రహ్మహత్య వరకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. స్నాన విధి వేరుగా ఉంది, ఏదో మునిగాము అంటే సరిపోదు, మునిగితే పోయే పాపం కాదు అది, స్నాన విధి అనే ఒక విధి ఉంది, దాని ప్రకారం చేస్తే, స్నాన విధి ప్రకారం చేస్తే పాపాలన్నీ పోతాయి. అలాగే గంగాసాగర సంగమే, గంగాసాగర సంగమం, గంగ సాగరంలో సముద్రంలో కలిసే చోట స్నానం చేసినా పాపాలన్నీ పోతాయి స్నాన విధి ప్రకారం. స్నాత్వా పాప విముక్త స్యాత్, ఈ పాపం ఆ పాపం అని లేదు, అన్ని పాపాల నుంచి విముక్తి తెచ్చుకోవచ్చు. కానీ మిత్రద్రోహకరం వినా,
మిత్రద్రోహం చేస్తే వచ్చే పాపం మాత్రం ఇక్కడ చేసినా అక్కడ చేసినా ఎక్కడ చేసినా పోదండి, ఇదే రెండో శ్లోకం అండి అన్నాడు. రాజుగారు నాలుగు కరుచుకున్నాడు, కానీ కాదనటానికి ఏమీ లేదు. మూడోదైనా చెప్పమన్నాడు. దానికి మూడో శ్లోకం చెప్పాడు మే అనేదానికి. మేరుతుల్యాన్ మహాపాపాన్ కృత్వా సంగం సతాన్నర ముచ్యతే నహి సందేహ మిత్రద్రోహి నముచ్యతే అని మూడో శ్లోకం అండి అని అన్నాడు. మేరుతుల్యాన్, మనిషి కావాలంటే ఒక పెద్ద కొండలాంటి పాపాలు చేయొచ్చు, మేరు పర్వతం లాంటి పాపాలు చేసేసుకోవచ్చు. ఆ పాపాలు మహాపాపాలు కూడా కావచ్చు, చిన్న చిన్న పాపాలు కాకుండా పెద్ద పెద్ద గొప్ప గొప్ప పాపాలు కావచ్చు. మహాపాపాన్ కృత్వ, అన్ని మహాపాపాలు చేసినా సరే కృత్వా సంగం సతాం నరః, మంచి వాళ్లతో గనక కలిస్తే, సత్పురుషులతో కలిస్తే, ఆ సత్పురుషులు చెప్పిన దారిలో నడుచుకుంటే, వాళ్ళు చెప్పినట్లుగా ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే, వాళ్ళు చెప్పినట్లుగా మార్చుకుంటే ఈ పాపాలను పోగొట్టుకోగలుగుతాడు. ముచ్యతే నహి సందేహ, ఎన్ని పాపాలు చేసినా వదిలించుకోవచ్చు, ఎంత తుప్పు పట్టినా సరే వదిలించుకోవచ్చు. మిత్రద్రోహి నముచ్యతే, నమ్మించి మోసం చేసిన వాడు ఏం చేసినా సరే ఆ దోషాన్ని తప్పించుకోలేడు. ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా సరే, ఎన్ని విశేషాలు చేసినా సరే, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే నమ్మక ద్రోహం చేసిన వాడు తప్పించుకోలేడు. మిత్రద్రోహి నముచ్యతే అని మూడవ శ్లోకం అండి అని అన్నాడు. రాజుగారికి పొలమారింది, అయినా సరే చేసేదేమీ లేక నాలుగవ అక్షరం రా దాని గురించి చెప్పమన్నాడు. చెప్తే ఈయన అన్నాడు, రాజన్ భో శృణు మద్వాక్యం యది కళ్యాణమిచ్చసి దేహి దానం సువిప్రేభ్య తత శ్రేయో భవిష్యతి అని చెప్పాడు. ఓ రాజా, నా వాక్యం, నా మాట విను, నా మాట విను. నీకు గనక మంచి జరగాలి అంటే నువ్వు చేసిన తప్పుకి మూలమైనటువంటి నీ భ్రమ నీకు తొలగాలి. నువ్వు చేసిన తప్పుకి మూలమేమిటి అంటే నీకున్నటువంటి దేహాభిమానం. దేహం మీద అభిమానం కొద్దే కదా, కోతి శరీరం ఏముంది, ఎక్కడైనా ఉంటుంది, నా దేహం రాజదేహం, ఎక్కడ పడితే అక్కడ రాదు అని కదా నువ్వు చేశావు. ఆ దేహాభిమానం పోవటానికి కావలసినట్లుగా దేహి దానం సువిప్రేభ్య, దానాన్ని చేయటం, దానం చేయటం అనేది అలవరుచుకో. దానం ద్వారా ఈ దేహాభిమానం అనేది, స్వాభిమానం అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గటం ద్వారా దేహాభిమానాన్ని పోగొట్టుకుని దేహాభిమానంతో నువ్వు చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తాన్ని వెతుక్కో. తతశ్రేయో భవిష్యత్, అది ఒక్కటే నిన్ను కాపాడచ్చు. ఈ దేహాభిమానం పోగొట్టుకోవటం అనే దాని ద్వారా మాత్రమే నీకు శ్రేయస్సు కలగచ్చు, మరొకటి ద్వారా నీకు కలగదు అని తేల్చి చెప్పేశాడు. ఆయనకేమన్నా, కాళిదాస్ గారికి ఏమన్నా మిమిక్రీ వచ్చేమో, ఆడకంఠంతోనే చెప్పాడు. ఆడకంఠంతో చెప్తే వచ్చింది ఆడపిల్ల అని తెలుస్తోంది ఈయనకి, అనిపిస్తోంది. కానీ ఇది ఎక్కడో నాకు, కోతికి, సింహానికి అడవిలో జరిగినటువంటి వ్యవహారం కదా, నీకేం తెలుసు, నీకు ఇలా తెలుసు అని అన్న అడిగాడు. అమ్మాయివి అయి ఉన్నావు, ఆడపిల్లవి అయి ఉన్నావు, అందులోనూ ఎక్కడో ఇంట్లో ఉండేదానివి, నీకు ఇవన్నీ ఏం తెలుస్తాయి అని అడిగాడు. అడిగితే ఈయన అన్నాడు, ఇక్కడుంటే అక్కడుంటే తెలుస్తాయా అండి, అమ్మవారి అనుగ్రహం ఉంటే తెలుస్తాయి, కాళికా ప్రసాదం ఉంది, నా గురువుల అనుగ్రహం ఉంది, దానివల్ల నాకు అర్థమైపోయింది, అది తప్ప నాకు ఇంకా వేరేమీ లేదు. దానివల్లనే మీకు నా మీద అనుమానం వచ్చిన విషయం కూడా నాకు తెలిసింది, ఇది అది అని ఏమీ లేదు అని చెప్పాడు. అన్నీ అమ్మవారి అనుగ్రహంతోనే నాకు తెలుస్తున్నాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత అమ్మవారి అనుగ్రహం అంటే నే కాళిదాసు గారు కదా అని ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి కాళిదాసు గారి విషయంలో కూడా నేను చేసింది ఈ మిత్రద్రోహమే, ఆయన్ని, నన్ను నమ్మిన వాడిని నేను ద్రోహం చేశాను, వాడికి ద్రోహం చేశాను, కోతికి చేసింది కూడా ఇదే ద్రోహమే. ఈ విషయాన్ని చెప్పడానికి కాళిదాసు గారిని అనుగ్రహించేటువంటి కాళికామ్మవారే నాకు ఇలాంటి పరిస్థితిని కల్పించింది అని అనుకుని ఆయనకి సారీ చెప్పి, అప్పటికే ఈయనకి తృప్తికరమైన శ్లోకాలు వచ్చినాయి కాబట్టి ఈయనకి కుష్ఠరోగం పోయేసరికి ఆ దేహాభిమానం పోగొట్టుకునేటట్లుగా దానం చేసుకుంటూ ఆయన భోజరాజు గారు పైకెళ్ళాడు అని భోజ ప్రబంధం అని ఒక కావ్యం చెప్తోంది. చాలా విలువైన అంశం ఇది, చాలా విలువైనటువంటి అంశం. మనలో మనం చెప్పుకుంటున్న విషయంలో డైవర్షన్ అనేది కూడా ఏమీ లేదు. ఇలాంటి తప్పులు, ఇలాంటి పాపాలు ఎందుకు చేస్తాము అనటానికి మూలం కూడా ఆయన చెప్పాడు, దేహాభిమానం అనేది దీనికి మూలమని.
దేహాభిమానంతోనే పాపాలు చేస్తున్నాము, దేహాభిమానంతోనే వైరాగ్యం లేకుండా ఉన్నాము, దేహాభిమానంతోనే పై అడుగు పడకుండా ఉంటున్నాము. కానీ దేహాభిమానంతో చేయవలసినటువంటి ఋణత్రయ విమోచనం అనే దాని మీద దృష్టి పెట్టడం లేదు. దేవతలెవరు, ఋషులెవరు, పితృదేవతలెవరు, వాళ్ళకి మనం ఏ విధంగా రుణపడ్డాము, ఏ విధంగా దాన్ని తీర్చుకోవాలి అనే విషయం మీద అయితే ఆలోచన లేదు. కాబట్టి దేహాభిమానంతో ఉంటూ కూడా, దేహాభిమానంతో చేసే తప్పుల వైపుగా ఒకవేళ వెళుతున్నామేమో కానీ, దేహాభిమానంతో చేసే సత్కర్మల వైపు పెద్దగా వెళ్ళటం లేదు. కాబట్టి మనకు కూడా ఈ వృత్తాంతం కూడా ప్రత్యేకించి కావలసిందే. దేహాభిమానంతో మనం ఏం తప్పులు చేస్తున్నాము అని చూసుకోవాలి. అందులోనూ నమ్మించి ద్రోహం చేయటం, నమ్మించి మోసం చేయటం అనేది తెలివికైతే చిహ్నం కాదు. ఒపీనియన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి అనేది తెలివైన మాట కాదు. ఒపీనియన్ ఎప్పుడూ ఒకటే ఉండాలి. ఒకసారి నమ్మితే లేదా నమ్మిస్తే దాని మీదే నిలబడాలి. లేదా నాకు తెలియదు అని చెప్పినా తప్పు లేదు, లేదా నేనేం చేయలేను అని చెప్పినా తప్పు లేదు, కానీ మోసం అనేది మాత్రం చేయకూడదు అనేటువంటి విషయం. దేహాభిమానంతో తప్పులు చేయకూడదు, అదే సమయంలో దేహాభిమానంతో చేస్తే మంచి పనులు చేయాలి. చివరికి దేహాభిమానం వదిలిపెట్టుకునేలాగా మనం పై పనులు చేయాలి అనేటువంటి విషయానికి దక్ష ప్రజాపతి గారు చెప్పినటువంటి మాటలు, అలాగే ఈ భోజరాజు గారి వృత్తాంతంలో ఉండేటువంటి మాటలు, అన్ని మాటలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి దేహాభిమానంతో తప్పులు చేయకుండా, దేహాభిమానంతోనే సత్కర్మలు చేస్తూ, దేహాభిమానం విడిచిపెట్టుకుని దేహంతో సంబంధం లేనటువంటి పరమాత్మతత్వాన్ని అందుకునే వైపుగా మనం నడవాలి అని ఈ సందర్భంగా మనం నిర్ణయం తీసుకుందాము. ఈ నిర్ణయాన్ని బలపరచవలసిందిగాను, అలాగే ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగాను ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసిగైన శ్రీనివాస పరమాత్మను భక్తిగా ప్రార్థించుకుందాము. ఈ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 6వ స్కంధంలో 5వ అధ్యాయంలో 36వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే పంచమోధ్యాయః దక్ష ఉవాచ అహో అసాధో సాధూనాం సాధులింగేన నస్త్వయా అసాధ్వకార్యర్భకాణాం భిక్షోర్మార్గః ప్రదర్శితః ఋణైస్త్రిభిరముక్తానాం అమీమాంసితకర్మణాం విఘాతశ్రేయసః పాప లోకయోరుభయోః కృతః ఏవం త్వం నిరనుక్రోశో బాలానాం మతిభిద్ధరేః పార్షద మధ్యే చరసి యశోహా నిరపత్రపః నను భాగవతా నిత్యం భూతానుగ్రహకాతరాః ఋతే త్వాం సౌహృదఘ్నం వై వైరంకరమవైరిణాం నేత్థం పుంసాం విరాగస్యాత్ త్వయా కేవలినా మృషా మన్యసే యద్యుపశమం
మన్యసే యద్యుపశమం స్నేహపాశ నికృంతనం స్నేహపాశ నికృంతనం నానుభూయ న జానాతి నానుభూయ న జానాతి పుమాన్ విషయ తీక్ష్ణతాం పుమాన్ విషయ తీక్ష్ణతాం నిర్విద్యతే స్వయం తస్మాత్ నిర్విద్యతే స్వయం తస్మాత్ న తథా భిన్నధీః పరైః న తథా భిన్నధీః పరైః యన్నస్త్వం కర్మ సంధానాం యన్నస్త్వం కర్మ సంధానాం సాధూనాం గృహమేధినాం సాధూనాం గృహమేధినాం కృతవానసి దుర్మర్షం కృతవానసి దుర్మర్షం విప్రియం తవ మర్షితం విప్రియం తవ మర్షితం తంతు కృంతనయన్నస్త్వం తంతు కృంతనయన్నస్త్వం అభద్రమచరః పునః అభద్రమచరః పునః తస్మాల్లోకేషు తే మూఢ తస్మాల్లోకేషు తే మూఢ న భవేద్ భ్రమతః పదం న భవేద్ భ్రమతః పదం శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ప్రతిజగ్రాహ తద్బాఢం ప్రతిజగ్రాహ తద్బాఢం నారద సాధు సమ్మతః నారద సాధు సమ్మతః ఏతావాన్ సాధు వాదోహి ఏతావాన్ సాధు వాదోహి తితిక్షేతేశ్వరస్వయం తితిక్షేతేశ్వరస్వయం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే పంచమోధ్యాయః పంచమోధ్యాయః ఓం నమో వెంకటేశాయ నిరయగసాధురూపమున నీవతి బాలురాత్మజాలికిన్ కరుకున భిక్షు మార్గమగు కందువ చెపితివేల ధూర్తవై మరుగక ఉండవచ్చునే కుమారుల నీ దురితంబు పొంద నిన్నురలగద్రోతునాదు సమదోగ్రహ మహాగ్రహ శాపవనులన్ అని శ్రీమద్భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా దక్షుడి యొక్క వైనాన్ని అదేవిధంగా ఏకయేవ సుహృద్ధర్మో నిధనేప్యనుయాతి శరీరేణ సమం నాశం సర్వమన్యత్తి గచ్చతి అని భోజ కథ ద్వారా సుహృద్ధర్మ వైభవాన్ని కూడా ఆ దేవదేవుని యొక్క కృపా విశేషంతో మనం ఆచార్య ముఖత అమూల్యమైనటువంటి అంశాలను నిరంతరం తెలుసుకుంటూ ఉన్నాం. ఇదే విధంగా మన యొక్క ఈ జ్ఞాన యజ్ఞ పరంపర కొనసాగి మనకు శ్రీమద్భాగవతం పరిపూర్ణంగా మన యొక్క మనస్సుకు అందే విధంగా ఆశీర్వదించమని ఆ దేవదేవుని యొక్క చరణ కమలాలను సేవిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠిస్తూ మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓ.